గత ఇరవై నాలుగేళ్లుగా మాపై నీకున్న నమ్మకమే మా తొలి విజయం ఫర్ క్వాలిటీ ఫర్ వాల్యూ విజేత సూపర్ మార్కెట్స్ హైదరాబాద్ విశాఖపట్నం గుంటూరు విజయవాడ కాకినాడ రాజమహేంద్రవరం గంటలో హోమ్ డెలివరీ డౌన్లోడ్ యాప్ అంటే దాని కారణం కాంగ్రెస్ పాలన దుష్పరి పాలన రేవంత్ రెడ్డి గారు మాట అధ్యక్ష వారు అక్కడతో ఆగలేదు అధ్యక్ష ఇంకా చాలా మైబూబ్ నగర్ జిల్లా గురించి చెప్పారు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు మా నగర్ ఎమ్మెల్యేలు అందరు ఇక్కడ ఉన్నారు ఆయన మాట్లాడి అధ్యక్ష అదే ఉపన్యాసం వేరేది కాదు అదే దానిలో చెప్పిండు మహబూబ్ నగర్ జిల్లా గురించి మాకంటే మీకే ఎక్కువ తెలుసు అక్కడ కరువు ఎట్లా విలయతాండం చేస్తు విలయ తాండవం చేస్తున్నదో అక్కడ నుండి లక్షల మంది ప్రజలు ఎట్లా వలసలు పోతున్నారో మీకు తెలియంది కాదు ఈ రోజున అక్కడ ఏ గ్రామానికి వెళ్ళి చూసినట్లయితే కమ్మరి కానీ కుమ్మరి కానీ వాళ్ళ ఇళ్లలో కంప చెట్లు మొలవడం వల్ల ఆ ఇల్లు కూలిపోతే ఆ ఇళ్లల్లో కేవలం చిన్నపిల్లలు వాళ్ళ కాపలగా ముసలి వారు ఉంటున్నారు తప్ప ఏ ఇంట్లో కూడా యువకులు లేకుండా గ్రామాలు పనుల కోసం వదిలి వలసలు పోయినారంటే దానికి కారణం కాంగ్రెస్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఇది రేవంత్ రెడ్డి గారు నేను కాదు నిజంగానే మా గ్రామాలు అభివృద్ధి చెందుంటే నిజంగానే మా గ్రామాల్లో వ్యవసాయం ఉంటే ఒక గ్రామం నుండి డెబ్బై మంది వలసలు వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు అసెంబ్లీలో అంటే తెలంగాణ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మీరు ఆలోచన చేయండి ఈ రోజున ప్రభుత్వం పాలమూరు జిల్లాల వలసను ఆపామని చెప్తున్నది కానీ పాలమూరు జిల్లా వలసలు ఆపలేదు కొన్ని లక్షల మంది ముంబైలో కుంగిపోతున్నారు అప్పులు చేసి పఠాన్లకు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో భార్యాభర్తలు అక్కడ ఉంటున్నారు చిన్నపిల్లలు ముసలోళ్ళు తప్ప అక్కడి గ్రామాలలో ఎవరూ లేని పరిస్థితి ఉన్నది ఏ మంత్రి వస్తారో రండి కాంగ్రెస్ దుష్పరిపాలన పరిస్థితిని నేను ఈరోజు మీకు మహబూబ్నగర్లో చూపెడతాను గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పినారు అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పినారు అధ్యక్ష నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య గురించి కూడా అనర్గలంగా ఇదే శాసనసభలో మాట్లాడి కాంగ్రెస్ పరిపాలన ఎంత చెత్తగా ఉండేనో ఆయన మాటలోనే చెప్తాను అధ్యక్ష నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య వలన అక్కడి ప్రజల నడుం వంగిపోయి కాళ్ళు చేతులు వంకరపోయి బతుకుతున్నారు ఆ జిల్లాలోని గ్రామాల్లో తల్లిదండ్రులు కూలీ పనులకు పోయేటప్పుడు వాళ్ళ పిల్లలను తాడుతో మంచాలకు గట్టివేసే పరిస్థితి వచ్చిందంటే తమ సొంత పిల్లలను ఈ విధంగా మంచానికి కట్టివేసి కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కాంగ్రెస్ పరిపాలన వల్లనే వచ్చింది అక్కడ పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు కాదని చెప్పమనండి ఆనాటి నల్గొండ జిల్లా గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ఏమిచ్చిందంటే స్లోగా నల్గొండ జిల్లాలో మనుషులు నివసించలేని పరిస్థితి వస్తుందని అధికారికంగా చెప్పారు ఇది నేను చెప్తలేను అధ్యక్ష ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్నాలుగు పంపుతా అధ్యక్ష భర్తీ గారికి ఇవ్వ వాళ్ళ అధ్యక్షుడు చాలా బాగా మాట్లాడి ఏంటి సార్ అధ్యక్ష ఇది నా మాట కాదు అధ్యక్ష ఇప్పుడు నేను చెప్పింది ఏది నా కవిత్వం కాదు నా మాట కాదు వారు పార్టీలు మారొచ్చు అధ్యక్ష ఇవాళ వాళ్ళ పాపం పార్టీలో నాయకులు లేరు పక్క రాష్ట్ర పక్క పార్టీలకి నాయకులు తెచ్చుకున్నారు అధ్యక్ష పార్టీలకి నాయకు నాయకు నాయకులు తెచ్చుకొని వాళ్ళకి నాయకత్వం అప్పు చెప్పుకొని పాపం పాత వాళ్ళందరూ బాధపడుతున్నారు అది వాళ్ళ కర్మ నేనేం చేయలేను అధ్యక్ష అధ్యక్ష అందుకే నేనేది కొత్త చెప్పట్లేదు అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ దుష్ట పరిపాలనలో కరువు రక్కసి ఇనుప గజ్జలు కట్టి ఆడిన విలయ తాండవాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష నాడు ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ